వాక్యామృతం భక్తితో చూడండి, దైవాశీస్సులు పొందండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభవార్త ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా అమృతవాణి అందించే వాక్యామృతం కార్యక్రమానికి మిమ్మందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నేడు మనం ప్రార్థన, ప్రార్థనా విధానం, ప్రార్థన ఆవశ్యకతల మీద ధ్యానం చేసుకుందాం. ఒకసారి ఇద్దరు మిత్రులు బద్ధశత్రులుగా మారిపోయారు. మిత్రులుగా ఉన్నప్పుడు వారి వారి ఆలోచనలు, భావాలు ఒకరితో ఒకరు పంచుకున్నారు. శత్రువులుగా మారిన తర్వాత ఒకరి బలహీనతలు మరొకరు తెలుసు కాబట్టి ఏదో ఒక రూపంలో ఎదుటివాడు తన బలహీనతలు ఇతరులకు తెలియపరచి తనలను అపవాదు పాలు చేస్తాడని, అవహేళన చేస్తాడని భావించి ఏదో రూపంలో మరో వ్యక్తిని తుదముట్టించాలని ఇద్దరూ ఆలోచించుకున్నారు. అలా ఆలోచించుకున్నప్పుడు ఇద్దరూ సరిసమాన బలవంతులు కాబట్టి మొదటివాడు వెంటనే నిర్ణయించుకున్నాడు, తన స్వంత శక్తితో ఇది చేయలేడు కాబట్టి దైవశక్తి ద్వారా ఈ కార్యాన్ని కొనసాగించాలనుకున్నాడు. అనుకున్నదే తడవు దగ్గరలోని అటవీ ప్రాంతానికి వెళ్ళి ఏకాంతంగా నిష్ఠతో భగవంతుని ప్రార్థించడం ప్రారంభించాడు. మొదటివాడు కనిపించకపోయేసరికి రెండవ వాడు ఆలోచించాడు, ఏదో చేస్తున్నాడు, గూడుపుటాన్ని పన్నుతున్నాడని ఆలోచించి తను కూడా వెతుకుతూ వెళ్ళి ఆ మొదటి వాడికి ఎదురుగానే తను కూడా ప్రార్థించడం ప్రారంభించాడు. కొద్ది రోజుల తర్వాత వారి ప్రార్థన ఆలకించి దైవం ప్రత్యక్షమయ్యాడు. మొదటివాడి దగ్గరికి వచ్చి, భక్తుడా, నీ భక్తికి మెచ్చుకున్నాను, నీ ప్రార్థన ఆలకించాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. వెంటనే సంతోషించాడు మొదటివాడు, ఆహా దైవం ప్రత్యక్షమయ్యాడని. కళ్ళు తెరిచి చూడగానే ఒకవైపు దైవం ఉన్నాడు, మరోవైపు తన శత్రువు ఉన్నాడు. వెంటనే అనుకున్నాడు, అతడు కూడా ప్రార్థించాడు కాబట్టి అతని దగ్గర కూడా వెళ్తాడు, అతడు కూడా వరమిస్తాడు, కానీ ఇప్పుడు నేను ఏ వరం కోరినా సరే దానికంటే అధికంగా అతడు పొందేందుకు ఆస్కారం ఉంది కాబట్టి ఓ దేవా, నీవు నాకు ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించేందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. అయితే మొదట అతనికి మీరు ఇవ్వాల్సిన వరం ఇవ్వండి, అతడికిచ్చే వరానికి రెట్టింపు వరాన్ని నాకు ఇవ్వండి అని కోరుకున్నాడు. తదాస్తు అంటూ దైవం రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. భక్తుడా, నీ భక్తికి మెచ్చుకున్నాను, ఏం వరం కావాలనో కోరుకో అని రెండో వ్యక్తితో కూడా అన్నాడు. రెండో వ్యక్తి మొదటివాడు పలికిన పలుకులు విన్నాడు. వెంటనే ఆలోచించాడు, నేను ఇప్పుడు ఏది కోరినా సరే దానికంటే రెట్టింపు అతను పొందుతాడు, ఆస్తిపాస్తులు పొందినా లేకపోతే పేరు ప్రఖ్యాతులు గడించాలని ఆలోచించినా కానీ వాటన్నిటికంటే రెట్టింపు అతనికి అందుతాయని ఆలోచించి కపటోపాయంతో ఇలా అన్నాడు, దైవమా, నాకు రెండు కళ్ళున్నాయి, రెండు చేతులున్నాయి, రెండు కాళ్ళున్నాయి, ఒకటి సరిపోతుంది, ఒకటి నువ్వు తీసేసుకో అన్నాడు. అతని ఆలోచన ఏంటి, నాకు ఒకటి పోతే రెండో వాడికి రెండూ పోతాయని. కొన్ని కొన్ని పర్యాయాలు మన ప్రార్థన ఇలా ఉంటుంది, మన కొరకు మాత్రమే కాదు పరుల కొరకు కూడా ప్రార్థించాలని. మన ప్రార్థన ఎల్లప్పుడూ కూడా భగవంతుని మెప్పించేదిగా ఉండాలి, భగవంతుని నుంచి ప్రత్యేకమైన వరాలు దీవెనలు పొందేదిగా ఉండాలని మనందరం కూడా గుర్తించాలి. భక్త పౌలుడు తెస్సలోనికి రాసిన మొదటి లేఖ 5:17 అంటూ ఉన్నాడు, సదా ప్రార్థించండి. అంటే మన జీవన ఆరంభం నుండి జీవితం ముగించే వరకు కూడా ప్రార్థిస్తూనే ఉండాలి. మనం ఏ పని చేస్తూ ఉన్నా, ఎవరితో మాట్లాడుతూ ఉన్నా, ఎక్కడికి వెళుతున్నా కానీ ప్రార్థన మాత్రం మనం మరవరాదు. ప్రార్థన మన ప్రథమ ఆయుధంగా ఉండాలి. ఎందుకంటే ప్రార్థన ద్వారా మాత్రమే మన శత్రువులను జయించగలం. ప్రార్థనను మనం ఆయుధంగా చేసుకుంటే, ప్రార్థన ద్వారా మనం ముందుకు సాగుతూ ఉంటే ఎలాంటి ప్రలోభాలు ఎదురైనా సరే, సాతాను శక్తులు ఎన్ని విఘాతాలు కలిగించినా కానీ వాటన్నిటినీ కూడా అధిగమిస్తూ ముందుకు సాగగలం. అంతటి శక్తియుక్తులు ప్రార్థనకు ఉన్నాయని గ్రహించాలి. మేము బ్రదర్లుగా ఉన్నప్పుడు హైదరాబాదు గన్ఫౌండ్లో చదువుకుంటున్న తరుణంలో ప్రతిరోజు ఒక స్త్రీమూర్తిని చూసేవాళ్ళం. రోజు గుడికి వచ్చేది, పూజ అయిన తర్వాత ఆ దేవాల చర్చిలో ఉన్న స్వరూపాలన్నిటి దగ్గరికి వెళ్ళేది, ప్రతి స్వరూపం దగ్గర ప్రార్థన చేసేది, స్వరూపాన్ని ముద్దు పెట్టుకునేది. ఆమె బాహ్య విధానాన్ని చూసి మేమే ఆశ్చర్యపోయాం, ఏంటి ఈమెలో ఉన్న భక్తి తత్పరత అని. ఆ తర్వాత నిదానంగా తెలిసింది, ఆ ఒక గంట సమయమే ఆమె ఉండే నివసించే గృహంలో శాంతి సమాధానాలు ఉంటాయని, మిగతా 24 గంటలు ఆ కుటుంబంలో నరకం చూపిస్తుంది అని. అంటే మన ప్రార్థనకు, మన జీవన విధానానికి అనుసంధానం లేనట్లయితే మనం చేసే ప్రార్థనకు ఎలాంటి అర్థం అనేది ఉండదు. మన ప్రార్థన ఎల్లప్పుడూ కూడా మన జీవన నడవడిని ప్రతిబింబించే విధంగా ఉండాలి. అది క్రీస్తు ప్రభుని జీవితం మనకు తెలియపరుస్తుంది. ఆయన జీవితం అంతా కూడా ప్రార్థనామయ జీవితమే. ఆయన బహిరంగ జీవన ప్రారంభ గడియ నుండి జీవితం చివరి అంకం చేరే వరకు కూడా ప్రార్థనలోనే గడిపాడు. ఎల్లప్పుడూ తండ్రితో మమేకమై గడిపాడు.
తనే మనకు సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. నేను ఏ విధంగా ప్రార్థనామయ జీవితాన్ని అలవాటు చేసుకుని జీవించానో, ఏ విధంగా నేను తండ్రితో మమేకమై జీవించానో, ఏ విధంగా అనునిత్యం నేను ప్రార్థనలో సాగుతూ ముందుకు మీకు తెలియపరిచానో, అదేవిధంగా మీరు కూడా ప్రార్థనను ఆయుధంగా చేసుకొని సాగండి అని తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే మన ప్రార్థన వేరువేరు విధాలుగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ప్రార్థన గురించి, ప్రార్థన ఆవశ్యకత గురించి తెలుసుకునే ముందు అసలు ప్రార్థన ఏది కాదు అని కూడా మనం గ్రహించాలి. కొన్ని కొన్ని పర్యాలు మనం భావిస్తూ ఉంటాం ప్రార్థన ఒక డ్యూటీగా చేస్తూ ఉంటాం. ఉదయకాల ప్రార్థన చేసుకోవడం, మధ్యాహ్నం ప్రార్థన చేసుకోవడం, సాయంత్రం ప్రార్థన చేసుకోవడం, అది ఒక డ్యూటీగా మారిపోతూ ఉంది. ప్రార్థన అనేది డ్యూటీ కాదు. ఏదో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం చేసే వ్యక్తి విధానం వలె ప్రార్థన ఉండకూడదు. అదేవిధంగా మరికొందరిలో అపోహలు ఉన్నాయి, ప్రార్థన భగవంతుని అవసరం అని ఆలోచిస్తూ ఉంటారు. భగవంతునికి మన ప్రార్థన అవసరం లేదు, ప్రార్థన మనకే అవసరం. మరికొందరు ఆలోచిస్తూ ఉంటారు మనం చేసే ప్రార్థనల ద్వారా భగవంతుని ఆలోచనలను మారుస్తూ ఉంటామని. భగవంతుని ఆలోచనలు ఎప్పటికీ మారవు. భగవంతుని ఆలోచనలు మార్చేది మన ప్రార్థన కాదు. కానీ ఏంటి ప్రార్థన? ప్రార్థన అనేది ఒక రిలేషన్షిప్ అంటూ ఉన్నాం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే సత్సంబంధం, స్నేహ బంధం ప్రార్థన అంటూ ఉన్నాం. అటు భగవంతుడు ఉన్నాడు, ఇటు భక్తుడిగా నేను ఉన్నాను. మా ఇద్దరి మధ్యలో ఏర్పడేది, అంటే భక్తుడి మధ్య భగవంతుని మధ్య ఏర్పడే స్నేహ బంధమే ప్రార్థన అని గ్రహిస్తూ ఉన్నాం. అపోస్తల కార్యాలు 3:1-10 చక్కని సందేశాన్ని గ్రంథకర్త తెలియపరుస్తూ ఉన్నాడు. పేతురు, యోహానులు ఇద్దరూ కూడా యెరూషలేము దేవాలయంలోనికి వెళుతూ ఉన్నారు. అప్పటికే యేసుప్రభు మరణించాడు, ఉత్థానమయ్యాడు. తర్వాత అపోస్తల మీద పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఏం చేసి వచ్చాడు కాబట్టి ధైర్యంతో ముందుకు సాగుతూ ఉన్నారు, సువార్త ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాంటి తరుణంలో ఆలయంలో ప్రవేశించే సమయంలో ఒక కుంటివాడిని చూశారు. ఆ కుంటివాడు భిక్షం అడుక్కుంటున్నాడు. అప్పుడు పేతురు ఆగి అతనితో అన్నాడు, మా వద్ద వెండి బంగారాలు లేవు, కానీ నా వద్ద ఉన్నదేదో నీకు ఇస్తాను అన్నాడు. యేసుక్రీస్తు నామము పేరట లేచి నడువు అన్నాడు. వెంటనే ఆ కుంటివాడు లేచి నడవడం ప్రారంభించాడు. అది స్నేహ సంబంధాన్ని చూపిస్తూ ఉంది. భగవంతునితో ఎప్పుడైతే మనం మమేకమై జీవిస్తామో, భగవంతునిపై పూర్తిగా ఆధారపడి జీవిస్తామో, భగవంతుని మీద భక్తి ప్రపత్తులను పెంపొందింపజేసుకొని జీవిస్తామో, మనము చేసే క్రియలు వాటికి అనుసంధానంగా మారిపోతూ ఉంటాయి. యోహాను సువార్త 15:5 యేసుప్రభు అంటూ ఉన్నాడు, నేను లేకపోతే మీరేమీ చేయజాలరని. నిజమే, ఆయన లేకపోతే మనం ఏమీ చేయజాలము. ఈ వాక్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుని మన జీవితాలకు అనువదించుకుంటే మనం చేసే ఏ పనైనా కానీ, మనం సాధించే ఏ విజయమైనా కానీ, మనం ఎదుర్కొనే ఏ సమస్య అయినా కానీ, వాటన్నిటికీ కూడా మూలము, వాటన్నిటిలో పరిష్కారము కూడా క్రీస్తు ప్రభువే అని గుర్తించగలం. అంటే అది మనం ప్రార్థన ద్వారానే తెలుసుకోగలమని గ్రహించాలి. ఇక ప్రార్థన అంటే భగవంతునితో సంభాషించడం. ఏ విధంగా అయితే నా స్నేహితునితో సంభాషించడం ప్రారంభించి దాన్ని కొనసాగిస్తూ ఉంటానో, అదేవిధంగా భగవంతుని నా స్నేహితునిగా చేసుకున్నప్పుడు నేను కూడా అనునిత్యం సంభాషిస్తూ ఉంటాను. భగవంతునితో ఎల్లప్పుడూ సంభాషిస్తూ ఉండాలి. అలనాడు మోషే ప్రవక్త యావే ప్రభువుతో ఒక మిత్రునితో సంభాషించినట్లు సంభాషించాడని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నేడు మనందరము కూడా భగవంతునితో అనునిత్యం సంభాషిస్తూ ఉండాలి. అందుకే మన ప్రార్థన చిన్న బిడ్డల ప్రార్థన వల్ల ఉండాలని యేసు ప్రభు అంటూ ఉన్నాడు. చిన్న బిడ్డలు నా యొక్కకు రానిండు, అట్టివారిదే పరలోకరాజ్యం అన్నాడు. అలాంటి ప్రార్థనను మనం ఆయుధంగా చేసుకోవాలి. ఇక ప్రార్థన అంటే ఆలకించడం, దైవవాక్యాన్ని ఆలకించడం, ఆలకించిన దాన్ని మన జీవితాలకు అనువదించుకోవడం, అనువదించుకున్న దాన్ని ఆచరించడం, ఆచరిస్తూ అనేకులను మారు మనసు పొందేలా చేయడం. అందుకే లూకాసువార్త 10:38-42 మార్తమ్మ మరియమ్మ సన్నివేశం చక్కని ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఆ సన్నివేశంలో మనం శ్రద్ధగా గమనించినట్లయితే మరియమ్మ యేసుప్రభు పాదాల చింత కూర్చొని ఆలకిస్తూ ఉంది. ఆయన చెప్పే ప్రతి వాక్యాన్ని ఆలకిస్తుంది, తన జీవితానికి అనువదించుకుంటుంది. అలాంటి ప్రార్థనామయ జీవితం అలవాటు చేసుకోవాలని గమనించాలి. ఈనాటి సువిశేషం ముఖ్యంగా 2 రకాల ప్రార్థన తెలియపరుస్తుంది. ఒకవైపు పరిసయుడు చేసే ప్రార్థన, మరోవైపు సుంకరి చేసిన ప్రార్థన. పరిసయుడు తన గర్వంతో కూడుకొని తన గురించి గొప్పలు చెప్పుకుంటూ, దేవా నేను అది చేశాను, ఇది చేశాను, అదిగో ఆ సుంకరి వలె కాదు అని తన గొప్పకుపోయాడు. కానీ సుంకరి మాత్రం తనను తాను తగ్గించుకొని, దేవా నేను పాపిని, నా పాపాలు మన్నించుని వేడుకున్నాడు. యేసుప్రభు అంటున్నాడు, ఇద్దరు చేసిన ప్రార్థనలో సుంకరి చేసిన ప్రార్థనే దైవం మెచ్చాడు అని. అసలు పరిసయ్యుల గురించి 2 మాటలు చెప్పుకోవాలంటే, పరిసయ్యులు క్రీస్తు ప్రభుని పూర్వం 100 సంవత్సరాల క్రితం నుంచి ప్రారంభమయ్యారు.
యూదులలో నుంచి ఒక ప్రత్యేకమైన తెగగా ఏర్పడ్డారు. అలనాడు మోషే ద్వారా యావే ప్రభువు సినాయి పర్వతం మీద 10 ఆజ్ఞలను ఒసగితే ప్రజలను సన్మార్గంలో నడిపించాలని, విశ్వాసపదంలో ముందుకు సాగించాలన్న ఆలోచనతోటి పరిసయ్య బృందము ఆ 10 ఆజ్ఞలను 613 కట్టడలుగా మార్చారు. ఈ కట్టడలలో ఏ ఒక్క కట్టడ పాటించకపోయినా సరే ఆ వ్యక్తులను పాపులుగా ముద్రవేస్తున్నారు. అందుకే ఒకనొక పరిసయ్యుడు తను రచించిన గ్రంథంలో ఈ విధంగా అంటున్నాడు, ఒకవేళ దైవం 30 మందిని ఈ లోకంలో ఉన్న వారందరిలోకి ఇలా రక్షిస్తే ఆ 30 మంది కూడా పరిసయ్యులే అని, ఒకవేళ 10 మందిని రక్షిస్తే ఆ 10 మందిలో నేను నా కొడుకు మిగతా 8 మంది పరిసయ్యులే ఉంటారన్నాడు. ఒకవేళ చిట్ట చివరికి అందరినీ పాపంలో ముంచివేసినా కానీ నేను ఒక్కడినే రక్షిస్తే ఆ ఒక్కడు నేనే ఉంటానని గర్వంతో విరవీగేవారు. యూదుల మత ఆచారం వ్యవహారాల ప్రకారం మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలలో సంవత్సరానికి ఒక్కసారి ఉపవాసం ఉంటే చాలు, కానీ పరిసయ్యులు మాత్రం వారానికి 2 సార్లు ఉపవాసం అంటూ ఉన్నారు. అలా ఉపవాసం ఉంటూ ముఖ్యంగా సోమవారం గురువారం ఉపవాసం ఉండేవారు. ఎందుకనంటే ఆ 2 రోజులు కూడా అంగడి జరిగేది, సంత అంటూ ఉన్నాం. ఆ సమయంలో సంతకు లేకపోతే అంగడికి చాలామంది వస్తారు గ్రామాల నుంచి తమకు కావలసిన వస్తు సముదాయాలను కొనుక్కొని వెళ్లేందుకు. అలాంటి తరుణంలో పరిసయ్యులు పెద్ద పెద్ద అంగీలు ధరించి అంగడి వీధిలో నిలబడేవారు, వందనాలు స్వీకరించేందుకు విచారవదనంతో ఉండేవారు. ప్రజలందరూ చూసి ఓహో వీరు ఉపవాసం చేస్తూ ఉన్నారు ప్రార్థనాపరులని బాహ్యంగా చెప్పుకునేందుకు. అలాంటి ప్రార్థనలను దైవం అసహించుకుంటూ ఉన్నాడు. అవి కాదు కావలసింది, కావలసింది మన లోతులోనికి వెళ్ళాలి, మనలోని బలహీనతను గ్రహించాలి, మనలోని బలహీనతలను గ్రహించి భగవంతుని ముందు మొరపెట్టుకోవాలి, దేవా నా పాపాలు మన్నించని వేడుకోవాలి. అది సుంకరి చేశాడు. సుంకరి అంటే నాటి సమాజం పాపిగా ముద్ర వేయబడ్డాడు, పన్నులు వసూలు చేసేవారు. అలాంటి పన్నులు వసూలు చేసేవాడు చేసిన ప్రార్థనను దైవం ఆలకించాడు. యేసుప్రభు కూడా పలు పర్యాయాలు ఇదే వాక్యాలను తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకవైపు పరిసయ్యులను ధర్మశాస్త్ర బోధకులను గద్దిస్తూనే, మరోవైపు సమాజం ఎవరినైతే పాపులు అంటరాని వారు అనగార్చిన వారిని ముద్రవేస్తుందో అలాంటి వారందరినీ కూడా తన హక్కున చేర్చుకుంటూ వారందరికీ కూడా పలుకుతూ ఉన్నాడు పరలోకరాజ్యం మీదే అని. అలాంటి మనస్తత్వం కలిగి జీవించాలని మనందరం కూడా గుర్తించాలి. అందుకే ప్రార్థనకు ఎంతో శక్తి ఉందని గ్రహిద్దాం. అలనాడు అపోస్తులు అడగగానే యేసుప్రభు చక్కని ప్రార్థన నేర్పించాడు, పరలోక ప్రార్థన. ఆ ప్రార్థన ఎంతో లోతైన భావాలను కలిగి ఉంది. ఆ భావాలను సరిగ్గా అర్థం చేసుకుంటే మన జీవితాలు నిజంగా ధన్యమైపోతాయి. మనం చేసే ప్రార్థన భగవంతుని మెప్పించేదని కాకుండా మన జీవితాలు మారు మనసు పొందేలా ఉండాలని గ్రహిద్దాం. అంటే మనల్ని మనం సంపూర్తిగా తగ్గించుకోవాలి. అదే ఈనాటి సువిశేష వాక్యంలో పలుకుతూ ఉన్నాడు, ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో అట్టివారు హెచ్చింపబడతారని. యేసుప్రభు తగ్గించుకున్నాడు కాబట్టే పరలోక తండ్రి అతన్ని అత్యున్నత స్థానానికి లేవనెత్తాడు. బప్తిస యోహాను తగ్గించుకున్నాడు కాబట్టే యేసు ప్రభు ఒక స్త్రీ మూర్తి ద్వారా జన్మించిన మానవులందరిలోకెల్లా అతను గొప్పవాడని పలికాడు. అలాంటి మనస్తత్వాన్ని కలిగి జీవించేందుకు ప్రయత్నం చేద్దాం. చివరగా, మన ప్రార్థన ఎప్పుడూ కూడా మన కొరకు ఉండకూడదు. ఎందుకంటే నా కొరకు నేను ప్రార్థిస్తే స్వార్థంగా మారిపోతుంది. బహుశా భగవంతుడు కొన్ని పర్యాయాలు ఆ ప్రార్థనను కూడా ఆలకించకపోవచ్చు. కానీ ఎప్పుడైతే నేను పరుల కొరకు ప్రార్థించడం ప్రారంభిస్తానో అప్పుడు ఆ ప్రార్థన అధికంగా ఆలకిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలనాడు సలోమోన్ రాజు చేసిన పని అదే. రాజుల 3:9 యావే ప్రభు దర్శనమై నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు, నీవు నాకు విశాలమైన సమాజాన్ని ప్రసాదించావు, అనేక మంది ప్రజలను ఇచ్చావు, వారి సమస్యలను పరిష్కరించే జ్ఞానాన్ని ప్రసాదించు, నాకు పేరు ప్రఖ్యాతులు అవసరం లేదన్నాడు. యావే ప్రభు అతని కోరిన విన్నపాన్ని మన్నించాడు, అతనికి పేరు ప్రఖ్యాతులు కూడా ప్రసాదించాడు. కాబట్టి ప్రియమిత్రులారా, మన ప్రార్థన భగవంతునికి ప్రీతిని కలిగించేదిగా ఉండాలి. మనం చేసే ప్రార్థన పరులకు ఉపయోగపడేదిగా ఉండాలి. మన ప్రార్థన మన జీవన విలువలను పెంపొందింపజేసుకునేదిగా ఉండాలి. అలాంటి జీవన విలువలను పెంపొందింపజేసుకుని ముందుకు సాగేలా మంచి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ అనేకులకు మార్గచుప్రలుగా ఉండే విధంగా దీవించమని, ప్రార్థనామయ జీవితం అలవాటు చేసుకునేలా మనల్ని కాచి కాపాడమని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఓ దయామయ సర్వేశ్వర, మీ కుమారుని మా మధ్యకు పంపించి ప్రార్థన ఎలా చేయడమని నేర్పించారు. మాలో ఉన్న లోటుపాట్లను సవరించి మమ్మందరినీ కూడా మీకు ప్రేమని బిడ్డలుగా అనునిత్యం మలుచుకోండి. మేము ఎల్లప్పుడూ కూడా ప్రార్థనను మా ప్రథమ ఆయుధంగా చేసుకొని ముందుకు సాగేలా దీవించండి. ఈలోక వ్యామోహాలు ఎన్నో మా కనుల ముందు కదలాడుతూ ఉన్నాయి, వాటికి బానిసలుగా మారకుండా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగేలా దీవించండి. ఈ మనవులను మీ కుమారుడును మా నాథుడైన యేసునామని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఏలిన వారు మీతో ఉందిరిగాక, మీతో ఉందిరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రేమవాణి.
వేదం అమృతవాణి ఓ ప్రేమవాణి అంకితమాయను నీ నిండు జీవితం అందించు ప్రభు సువార్త నవరతం అమృతవాణి అంకితమాయను నీ నిండు జీవితం అమృతవాణి.